అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో నెలకొన్న మంచినీటి సమస్యపై మున్సిపల్ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార వైసీపీ ప్రతిపక్ష జనసేన పార్టీల కౌన్సిలర్ల మధ్య మంచినీటి ట్యాంకర్ల నిర్మాణంలో వాగ్వాదం నెలకొంది. 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులు ఇంకా నత్తనడకనే ఉన్నాయని జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి ధ్వజమెత్తారు. దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా పనులు జరుగుతున్నాయని సమాధానం ఇవ్వడంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కల్పించుకున్న మున్సిపల్ కమిషన్ అయ్యప్ప నాయుడు మాట్లాడుతూ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి స్థానికంగా ఒక కుటుంబం నుంచి అడ్డంకులు వస్తున్నాయని వాటిని అతి త్వరగా తొలగించి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులు పూర్తి అయితే అమలాపురం పట్టణానికి మంచినీటి కొరత పూర్తిగా తొలగిపోతుందని దీంతో ప్రస్తుత కౌన్సిలర్లకు మంచి పేరు వస్తుందని అన్నారు. పనిలో పనిగా పట్టణానికి మంచినీటి సరఫరాలో తీవ్ర కృషి చేస్తున్న మంత్రి విశ్వరూప్ను కమిషనర్ భగీరథునితో పోల్చారు.